చంద్రమా, నా గురువెవరని నీవు అడిగావు. నేను తప్పటడుగులు వేస్తూ నడిచిన విజయనగరం అంతఃపురంలో గోడలపై పొక్కుతో పిచ్చిగీతలు గీసినప్పుడు ఏమాత్రం కోపడకుండా రాజమహేంద్రవరం అంతఃపురానికి చిత్రలేఖనం నేర్పించడానికి తీసుకువెళ్ళిన మా మావయ్య రాజరాజవర్మే నా ప్రథమ గురువు. అక్కడ చిత్రలేఖనం అనే కళ గురించి నాకు తెలియజేసింది పియడో జాక్సన్ అనే చిత్రకారుడు. శిష్యరికం చేయకుండా దూరం నుంచే చిత్రలేఖనం నేర్చుకున్న నాకు ఎందరో గురువులు, పేర్లు చెప్పడం ఎంతో కష్టం. నాలోని చిత్రకారుణ్ణి బయటికి తెచ్చిన మిత్రులు ఎందరో ఉన్నారు, అలాగే శత్రువులు కూడా. సారీ, కొంచెం ఆలస్యమైంది. అయినా ఇందులో ఒక ఆనందం ఉంది. బరోడా దేశానికి దివానైన నాకు ఈ విషయం చెబుతున్నందుకు సంతోషంగా ఉంది. బరోడా ఆస్థాన చిత్రకారునిగా మిమ్మల్ని మహారాజు గారు ప్రకటించారు. పుట్టినరోజు కానుక తృప్తిగా ఉందా? నా విజయాలకు నేను ఒకరికి రుణపడి ఉన్నాను. ఎవరికో కాదు, నాలాగే దేశం నుంచి బహిష్కరించబడిన మీకు. సర్ పి మాధవరావుగా మిమ్మల్ని నా మనసులో ఆరాధిస్తూనే ఉన్నాను. మీర్జాపురం మహారాజు కోపానికి ఒకప్పుడు నేను గురయ్యాను, ఇప్పుడు నువ్వు గురయ్యావు. మీర్జాపురం వదిలేయటం మంచిదే అయింది కదా. అందుకు ప్రేరణ మీరే కదా. Look, he is his younger brother Raja Raja Varma. He is a better painter than Ravi Varma. This is one of my recent paintings. Good. See, I use some unusual colors. Combination of shades. Thank you. ఈ చిత్రం మీకు బాగా నచ్చింది అనిపిస్తోంది. దీని అసలు ప్రతి 25,000కి మరొకరికి మాట ఇవ్వడం జరిగింది. పర్వాలేదు, యువరాజు గారికి రాణి గారికి ఇదే కావాలంటే రవివర్మతో మాట్లాడి నేను ఒప్పిస్తాను. మీ అంతఃపురానికి ఆహ్వానించినందుకు నా మనసుకు ఎంతో సంతోషంగా ఉంది. బరోడా షాయాజీరావు మహారాజు గారి మనసులో ఒక్కటే కోరిక, కొత్తగా నిర్మించే లక్ష్మీ విలాస మందిరం రవివర్మ చిత్రాలతో నిండిపోవాలట. అంతవరకు ఆయనకి ఏ పని మీద ధ్యాస లేదు. ఆ పని మీదే అదిగో దివాన్ మాధవరావు గారు వచ్చారు. నిరాశ పడకండి, రవివర్మని మైసూర్ మహారాజా గారి దగ్గరికి తీసుకెళ్లొచ్చు, కాకపోతే కొంచెం సమయం పడుతుంది. భారతీయ చిత్రకళాశైలిని బలపరచడమో దాన్ని అధిగమించడమో రాజా రవివర్మకు సాధ్యం కాలేదు. పురాతనమైన యూరోపియన్ శైలిని అనుకరించడమే ఆయన కొనసాగిస్తున్నారు. ఈ సహజత్వాన్ని చూసి ఆశ్చర్యపోయేవారున్నారు, కానీ దానివల్ల భారతీయ చిత్రకళకు ప్రయోజనం ఏముంది? భారతీయులు మరో శైలి ఉపయోగించకూడదా? ఈ దేశానికి తనదంటూ ఒక చిత్రకళాశైలి ఉంది. కుడ్య చిత్రాలతో సహా తెలుగు వారికి మహత్తరమైన పారంపర్యం ఉంది. రవివర్మ అదేం పట్టించుకోవడం లేదు. ఈ దేశపు చిత్రకళా విశిష్టతను నాశనం చేస్తున్న చిత్రకారుడని రవివర్మ గురించి విమర్శలు వస్తున్నాయి. చిత్రకళ అనేది ఫోటోగ్రఫీ కాదని వాళ్ళు ఆక్షేపిస్తున్నారు. నాటకీయతే రవివర్మ చిత్రాల్లోని దోషమైతే అజంతా చిత్రాల్లోనూ బోధిసత్వుని రూపంలోనూ నాటకీయత ఉంది కదా. ఒక్కడి చిత్రాలతో నాశనమయ్యేదే భారతీయ చిత్రకళ విశిష్టత అయితే అది నాశనమవడమే నయం కదా. విదేశీయులందరూ కూడా రవివర్మ చిత్రాలను ఇష్టపడుతున్నారు. అసూయతో కళ్ళు మూసుకోకండి. హూ ద హెల్ గోవర్ధన్ దాస్ కఠావ్ మఖంజీ, రవివర్మ బిజినెస్ పార్ట్నర్ని, ఏజెంట్ని, మీ భాషలో క్యూరేటర్ అని ముద్దు పేరుతో పిలవచ్చు. కృష్ణ ద బ్లూ గాడ్ ఇట్స్ రియల్లీ బ్యూటిఫుల్ అండ్ రాధా ది ఎటర్నల్ లవ్. తమరు భారతీయ చిత్రకళా హంతకులని అదిగో ఆయన చెప్తున్నాడు ఆ గడ్డం. ఆయన ఒక పేరు మోసిన ఆర్కిటెక్ట్. ఆయన అలాగే మాట్లాడతాండి. అద్భుతమైన పెయింటరు. కుడ్య చిత్రాలు నేను మాత్రమే వెయ్యలేదు. జనానికి ప్రవేశం నిషేధించబడిన ఆలయాల్లోనూ అంతఃపురాల్లోనూ శతాబ్దాల క్రితమే వాటిని చిత్రీకరించారు. మనుషులే నాకు ప్రధానం. మనుషుల ద్వారా నేను దేవుణ్ణి చూస్తాను, నా చిత్రాల ద్వారా వాళ్ళు వాళ్ళ దైవాన్ని చూస్తారు.
పొద్దుపోయి నీకు చాలా వెళ్ళి పడుకో. నువ్వు చిత్రించే విధానం చూస్తూ ఉంటే నాకు మతి పోతుంది. అందువల్ల ఈ చిత్రాన్ని మళ్ళీ మార్చివేయాలనిపిస్తోంది. నువ్వు విడిగా చిత్రాలను వేయడానికి ఒప్పుకున్నందువల్ల ఆ దేవుడి శాపం నాకు తగులుతుందేవోరా. నిన్న ఉదయం దగ్గర నుంచి ఉత్తరం వచ్చింది. విశేషాలేమిటో? అది నీకొచ్చింది, బెడ్రూంలో టేబుల్ మీద పెట్టాను. భగీరథి నాకు రాసిన ఉత్తరంలో నువ్వు చదవకూడని విషయాలంటూ ఏమీ ఉండవురా. బాధపడడం, చెప్పిందే చెప్పడం, నిష్ఠూరాలాడటం, వాటి నుంచి తప్పించుకోవాలని నిన్ను చదివి చెప్పమంటున్నాను. మనం చేసేదే న్యాయం అంటాం. ఎప్పుడైనా తన తరఫున ఆలోచించావా? నిజమే. ఈ బొంబాయి నగరం నన్ను వశపరుచుకుంది. ఎందరో సామంత రాజులు, మహా చక్రవర్తులు వాళ్ళిస్తున్న అపరిమితమైన డబ్బు, పైగా సంతోషాన్నిచ్చే అమ్మాయిలు, ఇవేగా ఆరోపణలు. ప్రతి విజయాన్ని ఆస్వాదిస్తున్నప్పుడు మాతృదేశం నుంచి గింటి వేయబడిన వెధవనని ఎవరికీ తెలియకుండా మనసులోనే దాచుకుంటున్నా. నన్ను వదిలేయండి, మన బిడ్డని కూడా చూడాలనిపించలేదా? నువ్వు కూడా నాతో పాటు రావచ్చు కదా. బాబుతోనూ నీతోనూ కలిసి సంతోషంగా ఉండాలని నేనెప్పుడూ కలలు కంటాను. కానీ నువ్వు రావు. అవును, రావాలని మనసారా కోరుకొని ఎప్పుడైనా నన్ను పిలిచారా? ఏది ఏమైనా ఒక్కటి మాత్రం నిజం, ఒక్కరోజు కూడా అక్కడ ఉండడం నీ వల్ల కాదు. నా మోడల్స్ చూసిన మరుక్షణం నీ మనసులోని కాళికాదేవి తాండవం చేస్తుంది. అటుపైన నాలోని చిత్రకారుడి అంతు చూసిన తర్వాతే ఆ భద్రకాళి శాంతిస్తుంది. భద్రకాళి కొత్తగా మరో పేరు పెట్టినందుకు చాలా సంతోషం. అసలేమిటి నా జీవితం? సంవత్సరంలో మూడొంతుల కాలం మంచి దృశ్యాల కోసం ఎక్కడెక్కడికో వెళ్తూ ఉంటారు. వానని వరదని చూడకుండా పెద్ద పెద్ద పర్వతాలు దాటి వెళ్తారు. దేవాలయాలు, వేశ్యావాటికలు ఉండే వీధుల్లో తిరుగుతూ ఉంటారు. భారతదేశంలోని నలుమూలల్లోనూ ఇంత దూరం సంచరించే వ్యక్తి నాకు తెలిసి మీరొక్కరే అయ్యుంటారు. ఏదో ఒక పత్రికలో అలా రాశారు కూడా, పరివారంతో సాగే మీ ఈ దేశాటనలో ఇది ఒక విశ్రాంతి మందిరం. బాధతో కృంగిపోకుండా నాకు బహుమతి ఈ బిడ్డ. కమ్మని భోజనం తింటూ పడక గదిలో భార్య రాక కోసం ఎదురు చూసే ఒక ఇల్లరిక పుటల్లుడిగా జీవించడం నా వల్ల కాదు. ఇక్కడ మీకు నేను ఏ లోటు చేయలేదనుకుంటాను. నేను ఊరు వదిలి వెళ్ళడం మిగతా వాళ్ళు మర్చిపోయినా నువ్వు మాత్రం ఖచ్చితంగా మర్చిపోలేవు. నువ్వు ఒక మాయకులాడివి, నీ మనసు నాకు బాగా తెలుసు. Hey guys. Hi, this is Venkatesh here. This is Vijay Devarkonda. Hi, this is Samantha. Telangana Srinivas. Watching Telugu Film Nagar. Subscribe to Telugu Film Nagar. Subscribe to Telugu Film Nagar. Do subscribe to Telugu Film Nagar. Telugu Film Nagar. Please subscribe to Telugu Film Nagar. You're watching Telugu Film Nagar. Subscribe to Telugu Film Nagar for the latest updates. Telugu Film Nagar. Chinna bell icon untadi, annokandi.